హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెసిపీస్ విత్ అపర్ణ. ఈరోజు నేను చూపించే వంట టమాటా చట్నీ. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది వేడన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నెయ్యి యాడ్ చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మిరపకాయలు వేసి కాసేపు వేయించాలి. కారము ఎక్కువ తిన వాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఇలాగ వేగిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో టమాటా ముక్కలు వేసి మూత పెట్టి కాసేపు వేయించాలి. ఎక్కువ పులుపు తిన వాళ్ళు కొన్ని ఎక్కువ టమాటాలు వేసుకోవచ్చు. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు నూనెలో ఉడికించాలి. ఇలా వేగిన టమాటాను మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను, వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరింత కొత్తిమీరను వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా చట్నీ రెడీ. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో చూసిన వాళ్ళందరూ థ్యాంక్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.